హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం ఆగస్ట్ 29వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. మనము చెట్లను ఇష్టం వచ్చినట్టుగా మన అవసరాల కోసం కొట్టేస్తూ ఉన్నాం, అవునా? మరి అలాంటి నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఇప్పుడు సుప్రీంకోర్టు కొన్ని సూచనలు చేసింది. ఏమని సూచనలు చేసింది అంటే, మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 51A అన్నటువంటిది ఉంది. దీని ప్రకారం ప్రాథమిక బాధ్యతలు, పౌరుల యొక్క బాధ్యతల గురించి ఇది తెలుపుతుంది, అవునా? మరి ఆ నేపథ్యంలోనే మన ఎన్విరాన్మెంట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్తుంది ఈ ఆర్టికల్. మరి ఆ నేపథ్యంలో చెట్ల నరికివేతని మీరు ఈ ఆర్టికల్ ప్రకారం ప్రాథమిక బాధ్యతగా గుర్తించండి, చెట్ల నరికివేతని తగ్గించండి అన్నట్టుగా ఆదేశించటం జరిగింది. మరి మనం చూస్తే 2001వ సంవత్సరం నుంచి 2023 మధ్యలో 58 లక్షల ఎకరాల విస్తీర్ణంలో చెట్లను నరికివేశారు. అవి వివిధ రీజన్స్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, విద్యుత్ లైన్లు తీసుకురావాలని కావచ్చు, రోడ్లు వేస్తున్నామని కావచ్చు, మైనింగ్ పర్పస్లకు కావచ్చు, లేదంటే ఏమైనా డ్యామ్స్ నిర్మిస్తూ ఉన్నా, లేదు కాలువలు కడుతూ ఉన్నా, భవన నిర్మాణాలు చేస్తూ ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా కూడా దానికి అడ్డొస్తున్నాయన్నట్టుగా చెట్లను నరికివేస్తూ ఉన్నాము. మరి ఆ నేపథ్యంలో మనకి ఆక్సిజన్ ఇచ్చేటటువంటి చెట్టు, కార్బన్ డైఆక్సైడ్ చెట్టుకు కావాలి. మన ఇప్పుడు ఏమవుతుంది, గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది, ఆ కార్బన్ డైఆక్సైడ్ అంతా పెరుగుతోంది. మరి చెట్లు వాటిని గ్రహించుకోగలవు, అంతేకాదు మనకి ఆక్సిజన్ ఇవ్వగలవు. మరి అంత ప్రాముఖ్యత ఉన్నటువంటి చెట్లని, ప్రాణదాతలుగా ఉండేటటువంటి చెట్లని ఇష్టం వచ్చినట్టుగా నరికేయకూడదు. మరి ఈ నేపథ్యంలో మనకి ఈక్వెడార్ దేశం అన్నటువంటిది గుర్తుండాలి. ఎందుకు ఈక్వెడార్ గుర్తుండాలి అంటే, ఇక్కడ మనం గమనించాలి, ప్రకృతికి హక్కులు ఉంటాయి, దాని యొక్క సమతుల్యత అన్నటువంటిది చెడిపోకుండా చూడాల్సిన బాధ్యత పౌరులదే అని రాజ్యాంగబద్ధంగా గుర్తించినటువంటి మొదటి దేశం ఈక్వెడార్. సో కేస్ స్టడీ కింద ఇది మనం రాసుకోవచ్చా? సో ఇలా ఈక్వెడార్ లాగా మిగతా దేశాలు కూడా చెట్లని ఇష్టం వచ్చినట్టుగా నరికివేయకుండా సమాజ క్షేమం కోసం, అలాగే పర్యావరణ క్షేమం కోసం పాటుపడాల్సిన అవసరం ఉంది అనేసి ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మనీ లాండరింగ్కి సంబంధించి. మనీ లాండరింగ్, మనీ లాండరింగ్ అంటే ఏంటి? మనం మన యొక్క ఐడెంటిటీని పక్కన పెట్టేసి, ఐడెంటిటీ తెలియకుండా ఇల్లీగల్గా మనము డబ్బుని సంపాదించటం. సో లెజిటిమేట్ సోర్సెస్ నుంచి వచ్చింది అన్నట్టుగా కవరప్ చేస్తూ మనము ఇలా ఇల్లీగల్గా తీసుకున్నటువంటి మనీని మనీ లాండరింగ్ అంటాం. IMF ప్రకారం మనీ లాండరింగ్ అన్నటువంటిది వరల్డ్ GDPలో 2 నుంచి 5% ఉంటుందని అంచనా. సో మనీ లాండరింగ్ అనగానే ఇందులో 3 స్టెప్స్ ఉంటాయి. ఏంటి 3 స్టెప్స్ అంటే, ఒకటి వచ్చేసరికి ప్లేస్మెంట్ అంటాం. ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఒక డర్టీ మనీని లెజిటిమేట్ ఫినాన్షియల్ సిస్టంలోకి ఇంట్రడ్యూస్ చేస్తారు. డర్టీ మనీ అంటే ఏంటి, ఇక్కడ అవినీతి కావచ్చు, అవినీతి ద్వారా సంపాదించింది కావచ్చు. సో దీని ద్వారా ఏమవుతుంది, దాన్ని ఫినాన్షియల్ సిస్టంలోకి ప్లేస్ చేస్తారు. దాని తర్వాత రెండవది లేయరింగ్ అంటాం. లేయరింగ్ అంటే ఏంటి, కొన్ని ట్రాన్సాక్షన్స్ చేయటం, కొన్ని ట్రిక్స్ అన్నీ ప్లే చేసి దాంతో ఆ సోర్స్ ఆఫ్ మనీ ఏదైతే ఉంటుందో దాన్ని కవరప్ చేస్తారనమాట. దాని తర్వాత మూడవది వచ్చేసరికి ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, ఇప్పుడు ఆ లాండరింగ్ చేసినటువంటి మనీ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ లెజిటిమేట్ అకౌంట్ నుంచి ఈ క్రిమినల్ యాక్టివిటీస్కి, వీటికి యూజ్ చేసుకోవటం కోసం విత్డ్రా చేస్తారు. సో ఇల్లీగల్ యాక్టివిటీ, ఇల్లిసిట్ యాక్టివిటీ చేస్తారు. దాని తర్వాత ఆ బల్క్ క్యాష్ని డిస్పోజ్ చేయటం, దాన్ని ట్రాన్స్ఫర్స్ లాంటి వాటి ద్వారా మల్టిప్లై చేయటం, దాన్ని తర్వాత ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ కోసం వాడుకోవటం, ఇవన్నీ జరుగుతుంటాయి. వివిధ రకాలుగా ఉండొచ్చు అవి, గ్యాంబ్లింగ్ కావచ్చు, బ్లాక్ సాలరీస్ కావచ్చు, ట్యాక్స్కి సంబంధించి కావచ్చు, లేదా ట్రాన్సాక్షన్కి సంబంధించి కావచ్చు. షెల్ కంపెనీస్ అంటూ ఉంటాం కదా, అంటే లేనివి ఉన్నట్టుగా చూపించి డబ్బు అన్నటువంటిది అక్కడ పెట్టుకోవటం, అట్లానే బల్క్ క్యాష్ని స్మగ్లింగ్ చేయటం కావచ్చు, స్ట్రక్చరింగ్ లేదా స్మర్ఫింగ్ అంటాం, ఇలాంటి చాలా ఉంటాయి. మరి దీని ద్వారా చాలా ఇంపాక్ట్స్ ఉంటాయి, ఎకనామిక్గా, సోషియల్గా, పొలిటికల్గా, వీటన్నింటిలోనే ఇంపాక్ట్స్ ఉంటాయి. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, దేనికి సంబంధించి అంటే, అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ సీఎం అయినటువంటి హేమంత్ సోరెన్, ఇతని అనుచరుడికి బెయిల్ని మంజూరు చేసింది. మరి ఆ నేపథ్యంలో ఏమని చెప్పింది, ఏ కేసులో అయినా కూడా బెయిల్ నియమమే జైలు అన్నటువంటిది మినహాయింపే అన్నట్టుగా చెప్పింది. అంటే ఏంటి, ఇక్కడ ఏ వ్యక్తి యొక్క స్వేచ్ఛని మనం హరించకూడదు, ప్రతి ఒక్కరికి జీవించే హక్కు, అది కూడా స్వేచ్ఛగా జీవించే హక్కు అన్నటువంటిది ఉంటుంది. మరి మనీ లాండరింగ్ చట్టంలో సెక్షన్ 45 అనేది ఉంది, దాని ప్రకారం ముఖ్యంగా 2 షరతులు ఉంటాయి. ఆ షరతుల ప్రకారము వాళ్ళకి బెయిల్ అన్నటువంటిది ఇవ్వచ్చు, అంతేకాని వాళ్ళ స్వేచ్ఛని హరించొద్దు
అదే మనకి సోల్గా చేయాల్సిన పని అనేసి ఎక్కడా చెప్పింది లేదు. కాబట్టి ఇది ఏదైతే బెయిల్ నియమం జైలు మినహాయింపు అన్నటువంటిది ఉందో ఇది మనీ లాండరింగ్ కేసులకు కూడా వర్తిస్తుంది, కాబట్టే మేము ఈయనకి బెయిల్ మంజూరు చేస్తున్నాం అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పిందన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇవాళ తెలుగు భాషా దినోత్సవం, తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా జరుపుకునేటటువంటి దినోత్సవం. ఎంతమంది జరుపుకుంటున్నారు అన్నటువంటిది పక్కన పెడితే మన తెలుగు భాష అమ్మ భాష అన్నటువంటిది మనకి ఎంతో ఇష్టం కదా. మనము తిట్టాలన్నా కొప్పడాలన్నా ఏం చేయాలన్నా ఫ్లోలో వచ్చేది మన అమ్మ భాషే, మాతృభాషే, తెలుగు భాషే. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకైతే ఇంగ్లీష్ ఎక్కువ వాడతామా అండి? కొడితే అమ్మ అంటాం కానీ మదర్ అనం కదా. సో ఒక భాష అన్నటువంటిది ఎప్పుడైనా అలా ఉండాలి అంటే అందరికి అర్థమయ్యేలాగా మనమే కొత్త పదాలని సృష్టించుకుంటూ ఉండాలి. అంటే ఒక సమాజంలో ఇటు పిల్లలకి ఇప్పుడు ఎంతమంది తెలుగును నేర్పిస్తూ ఉన్నారు చెప్పండి? వాళ్ళకి రోజుకు ఒక పదం నేర్పించినా, వారానికి ఒక పద్యం నేర్పించినా వాళ్ళలో చాలా ఆ గుర్తుండిపోయే శక్తి అన్నటువంటిది పెరుగుతుంది. వివిధ భాషల్ని మనం నేర్పించవచ్చు, తప్పులేదు, కానీ మన భాష కూడా, మన సంస్కృతి కూడా మనం నేర్చుకోవాలి. అప్పుడే భవిష్యత్ అన్నటువంటిది సరైన కోణంలో చూడడానికి ఉపయోగపడుతుంది. మన మాతృభాషలో మాట్లాడినప్పుడు మనకు ఆత్మవిశ్వాసం అన్నటువంటిది ఉంటుంది, మన ఆత్మ గౌరవం పెంచుకోవాలి అన్నటువంటిది కూడా ఉంటుంది. మరి అలాంటి మన మాతృభాషను వదులుకోకూడదు, మన నెక్స్ట్ జనరేషన్కి కూడా మనం అందించాలి. నెక్స్ట్ చూడండి, షికాగో వర్సిటీ ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ ఒక రిపోర్ట్ ఇచ్చిందనమాట. దేనికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇది అంటే మన భారతదేశంలో సూక్ష్మ ధూళి కణాలు అంటాం, లేదా పార్టికులేట్ మ్యాటర్ అనేసి, పార్టికులేట్ మ్యాటర్ లేదా పిఎం అంటాం కదా, ఈ పిఎంలో PM2.5 అనేసి, PM1 అనేసి, PM10 అనేసి ఇలా వివిధ రకాలు ఉంటాయి. సో ఇవి ఏంటంటే అతి సూక్ష్మ ధూళి కణాలు. దీంతోపాటు సూక్ష్మ ధూళి కణాలకు సంబంధించి కూడా ఆ కాలుష్యం 2021తో కంపేర్ చేసుకుంటే 2022లో దాదాపు 19.3% తగ్గింది అన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా చూస్తే బంగ్లాదేశ్ తర్వాత 2వ అత్యధికం. దీంతో మనం చూసుకుంటే పౌరుల యొక్క ఆయురార్థం, అది మన భారతదేశంకి సంబంధించిన పౌరుల యొక్క ఆయురార్థం సగటున 1 ఏడాది అన్నటువంటిది పెరిగింది అన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తోంది. అంటే PM2.5 సాంద్రత అన్నటువంటిది ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో అయితే గనక ఈ కాలుష్య తీవ్రత అన్నటువంటిది చాలా తగ్గింది అన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తోంది. అంతేకాదు మన దేశంలో అత్యధిక కలుషితమైనటువంటి ఈ ఏవైతే ఉంటాయో మైదానాలు, అంటే ఎక్కువగా నార్థన్ ప్లెయిన్స్లో ఎక్కువ కలుషితం అన్నటువంటిది ఉంటుంది అన్నట్టుగా రిపోర్ట్స్ చెప్తూ ఉంటాయి. కానీ అక్కడగా కంపేర్ చేసుకుంటే కూడా తగ్గింది ఇప్పుడు అన్నట్టుగా ఈ నివేదిక చెప్పిందన్నమాట. దానికి రీజన్స్ ఏం చెప్పింది అంటే రవాణా రంగంలో డీజిల్ వినియోగం అన్నటువంటి తగ్గింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఇష్టం వచ్చినట్టుగా ఇంతకుముందు పొయ్యిలు ఇవి వెలిగిస్తూ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆ అవసరం అన్నటువంటిది లేదు. రెన్యూబుల్ ఎనర్జీకి మనం షిఫ్ట్ అవుతూ ఉన్నాము. సో వీటన్నింటి నేపథ్యంలో ఇప్పుడు ధూళి కాలుష్యం లేదా ఈ యొక్క వాయు కాలుష్యం అన్నటువంటిది కొంతవరకు తగ్గింది అన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్పింది. నెక్స్ట్ చూడండి, ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్కి సంబంధించి. ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్, వెస్ట్ బ్యాంక్ అన్నటువంటిది ఏంటి, గాజాకి సంబంధించినటువంటిదే ఈ వెస్ట్ బ్యాంక్. సో ఇజ్రాయెల్, గాజా, గాజాలో ఉన్నటువంటి హమాస్, వీళ్ళకి మధ్య మనం చూస్తూనే ఉన్నాం వార్ అన్నటువంటిది జరుగుతుంది. సో వీళ్ళ మీద అటాక్ అన్నటువంటిది మనం ఎప్పుడు మనం ఎస్టిమేట్ చేసినటువంటిదే. కానీ ఈ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో దాని మీద ఇజ్రాయెల్ విపరీతంగా విరుచుకుపడింది. దాంతో డ్రోన్లు, అంతేకాదు ఉగ్రవాదుల కోసం ప్రత్యేక దళాలతో అక్కడికి వెళ్ళి సెర్చ్ చేయటం, బుల్డోజర్లని వాడటం, ఇలా జరిగినటువంటి ఈ కాన్ఫ్లిక్ట్లో 9 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. అంతేకాదు ఈ మధ్య హమాస్ చేసిన దాడి తర్వాత ఇజ్రాయెల్ మీద, ఒక గాజా మీదే కాకుండా వెస్ట్ బ్యాంక్లో ఉన్న నగరాల మీద కూడా ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. మరి ఆ నేపథ్యంలో ఆల్రెడీ చాలామంది చనిపోయారు. ఇటు ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్య, అంటే లెబనాన్కి సంబంధించి హెజ్బొల్లా మధ్య దాడులు జరుగుతున్నాయి, ప్రతిదాడులు అన్నవి జరుగుతున్నాయి. దాంట్లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉండే 15 దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సో వీటన్నింటి నేపథ్యంలో కూడా ఇజ్రాయెల్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన ఎగ్జామ్కి సంబంధించి. మ్యాప్ పరంగా అడగచ్చు, దానికి సంబంధించి టెక్నాలజీ పరంగా అడగచ్చు, రిలేషన్స్ మన భారతదేశానికి ఇజ్రాయెల్కున్న రిలేషన్స్ పరంగా అడగచ్చు. సో ఎలా అయినా క్వశ్చన్ అడగచ్చు, కాబట్టి అన్ని వేస్లోనూ థరూగా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో సాగునీటి సంఘాలు ఏవైతే ఉంటాయో వాటికి 3 వారాల్లో ఎన్నికలు నిర్వహించాలి అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం అనేది నిర్ణయించింది.
సో ఇక్కడ ఏంటి, ఈ సంఘాలు ఏం చేస్తాయి అన్నటువంటిది ఒకసారి మనం తెలుసుకుంటే, ఈ సంఘాలు రైతుల యొక్క అభివృద్ధి, అందులోనూ సాగునీటి అభివృద్ధి అన్నటువంటిది ఎలా జరుగుతుంది, రైతుల అవసరాలు అన్నటువంటివి ఎంతవరకు తీరుతూ ఉన్నాయి, సో వీటి గురించి తెలుసుకోవటానికి ఈ యొక్క సాగునీటి సంఘాలు అన్నటువంటివి ఉన్నాయి. మరి ఎత్తిపోతల పథకాల పరిధిలో రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఇప్పుడు, వాళ్ళు ఇప్పటిదాకా ఈ సంఘాల్లో భాగస్వాములుగా లేరు, అలాంటి వాళ్ళని కూడా ఇప్పుడు ఈ సాగునీటి సంఘాలు ఏవైతే ఉన్నాయో వీటిలో భాగస్వాములుగా చేయాలి, వాటిలో వీళ్ళని సభ్యులుగా తీసుకురావాలి అన్నట్టుగా ఇప్పుడు నిర్ణయించడం జరిగిందన్నమాట. నెక్స్ట్ చూడండి, మనందరూ ఆల్రెడీ చదువుకుని ఉంటే ఉండవల్లి గుహలు అన్నటువంటిది హిస్టరీలో చాలాసార్లు చదువుకుని ఉంటాం. భారతీయ శిల్పకళా సంపదకి సంబంధించి ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఉండవల్లి గుహలు, ఇందులో క్రీస్తు శకం 6-7 శతాబ్దాల్లో తొలుత వీటిని చెక్కారనమాట. సో ఇక్కడ ఏంటి అంటే, ఇది బుద్ధుడి విగ్రహం, దాని తర్వాత అనంత పద్మనాభ స్వామిగా మార్చారు అన్నట్టుగా కూడా మనం చదువుకుని ఉంటాం. కాకపోతే ఇప్పుడు ఎలా ఉంది అన్నటువంటిదే మనకి ఇంపార్టెంట్ కాబట్టి, సో ఏకశిల అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఇక్కడ ఉంది, చుట్టూ దేవతామూర్తులు ఉన్నారు, రాతి మంటపాలు ఉన్నాయి, త్రికూటాలయం అన్నటువంటిది ఇక్కడ ఉంది, ఇవన్నీ కూడా దీని యొక్క ప్రత్యేకతలు ఏంటి అన్నటువంటిది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం అనమాట. నెక్స్ట్ చూడండి, అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు అంటే జూన్ 23వ తేదీన. ఈ సంవత్సరం థీమ్ ఏంటి, లెట్స్ మూవ్ అండ్ సెలబ్రేట్ అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, ఎయిర్ ఇండియా ఏ రాష్ట్రంలోని అమరావతి జిల్లాలో దాదాపు 200 కోట్ల పెట్టుబడితో దక్షిణాసియాలోనే అతిపెద్ద వైమానిక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది అంటే మహారాష్ట్ర, మహారాష్ట్రలో ఉన్నటువంటి అమరావతిలో. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరంగా ప్రకటించింది అంటే 2025. అంతేకాదు 2025 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ అని కూడా అంటాము. మరి కోఆపరేటివ్స్కి సంబంధించి మన భారతదేశం ఒక చట్టాన్ని తీసుకురావటం జరిగింది, ఒక అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చింది, చట్ట సవరణ ద్వారా అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చింది, ఒక చట్ట సవరణ, దాని ద్వారా కోఆపరేటివ్స్కి సంబంధించి ఒక మినిస్ట్రీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ అమెండ్మెంట్ యాక్ట్ అన్నటువంటిది ఏది, ఎన్నవ అమెండ్మెంట్ అన్నటువంటిది మీరు ఆన్సర్ చేయండి. అట్లానే నెక్స్ట్ చూడండి, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA ఏ సంవత్సరం నాటికి విమానయానంలో మహిళల ప్రాతినిధ్యాన్ని 25% పెంచే లక్ష్యంతో జెండర్ ఈక్వాలిటీ ఇన్ ద సివిల్ ఏవియేషన్ సెక్టార్ అనే పేరుతో ఒక సలహా సర్క్యులర్ని విడుదల చేస్తుంది అంటే 2025. 2025కి విమానయానంలో మహిళల ప్రాతినిధ్యాన్ని 25% పెంచాలనుకుంటోంది. 2024 జూన్ 18 నుంచి 20 వరకు 3 రోజుల పాటు జాతీయ యోగా ఒలింపియాడ్ ఎక్కడ నిర్వహించారు అంటే మైసూర్లో. నెక్స్ట్ చూడండి, జై షా, ఈయన ఐసీసీకి నెక్స్ట్ చైర్మన్గా ఎలక్ట్ అవ్వటం జరిగింది. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి బి శ్రీనివాసన్, ఈయన నేషనల్ సెక్యూరిటీ గార్డ్ NSGకి డైరెక్టర్ జనరల్గా అపాయింట్ చేయబడ్డారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెంట్గా నేషనల్ టీచర్స్ అవార్డ్స్ 2024ని అనౌన్స్ చేయటం జరిగింది. మొత్తం 50 మంది టీచర్లు దీనికి సెలెక్ట్ అయ్యారు. మరి సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే మనకి తెలుసు, ఆ రోజున ఈ సెలెక్టెడ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వటం, 50,000 రూపాయల క్యాష్ ప్రైజ్ ఇవ్వటం, ఒక సిల్వర్ మెడల్ ఇచ్చి ఫెలిసిటేట్ చేస్తారనమాట. 24th ఇంటర్నేషనల్ మదర్ థెరిసా అవార్డ్స్ సెరిమనీ అన్నటువంటిది రీసెంట్గా దుబాయ్లో మిలీనియం ప్లాజాలో జరిగిందనమాట. సో ఎందుకు అంటే మదర్ థెరిసా యొక్క 114వ బర్త్ యానివర్సరీ సందర్భంగా దీన్ని నిర్వహించారు. మరి దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు, ఆల్ ఇండియా మైనారిటీ అండ్ వీకర్ సెక్షన్ కౌన్సిల్ అన్నటువంటిది ఎక్కడ, దుబాయ్లో. నెక్స్ట్ చూడండి, మనము పర్మా ఫ్రాస్ట్ అంటాం, అంటే ఏంటి, మంచు అన్నటువంటిది అలా గడ్డ కట్టుపోయి ఉంటుందన్నమాట. అంతేకాదు ఎప్పటి నుంచో మనకి మంచు అన్నటువంటిది ఉంటుంది కదా, దాని కింద ప్రాచీన వైరస్లు అన్నటువంటివి ఉన్నాయి అంతే. అయితే దాంతో ఏంటి మనకి సమస్య అని అనుకోవచ్చు. సో ఇప్పుడేమవుతుంది, గ్లోబల్ వార్మింగ్ అవుతుంది, దాంతో ఈ హిమనీ నదాలు అన్నట్టు కరిగిపోతున్నాయి, గ్లేషియర్స్ అంటాం, ఇవన్నీ కరిగిపోతున్నాయి. మరి అలాంటి నేపథ్యంలో ఆ వైరస్లు అన్నటువంటివి మళ్ళీ వ్యాప్తి చెందొచ్చు అంతే కదా. సో ఇప్పుడు 1000 ఏళ్ళుగా ధృవాలు, పర్వతాల్లో మంచు కింద కప్పబడినటువంటి వైరస్లు ఇప్పుడు బయటపడుతున్నాయి, కాబట్టి అవి అదృశ్యమయ్యేలోపే పరిశోధనలు జరపాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. ఎందుకంటే గడిచిన 41 ఏళ్లలో భూమి వేడెక్కడం, చల్లబడడం చాలాసార్లు జరిగింది. మరి ఈ వైరస్లను కనుక మనం పరీక్షిస్తే వాటిని
టెస్ట్ చేశామనుకోండి, అప్పుడు ఎంత వేడిని తట్టుకుని ఉండగలవు, ఎంత చలిని తట్టుకుని ఉండగలవు, ఎలాంటి పరిస్థితుల్లో ఇవి మనగలవు, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయన్నమాట. మరి ఆ నేపథ్యంలో మనం వేరే ఏదైనా ఇంకొక గ్రహం మీద జీవం కోసం అన్వేషిస్తున్నామంటే దానికి ఇది మనకి తోడ్పడచ్చు. సో ఆ నేపథ్యంలో ప్రాచీన వైరస్లు అన్నటువంటివి ఇప్పుడిప్పుడు బయటపడుతున్నటువంటివి అదృశ్యమయ్యే లోపల వాటిని మనం గుర్తించాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది, వాటి మీద పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. సో ఇవి వాటి మన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.